ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎంత దుర్వినియోగానికి పాల్పడుతున్నారో అందరికి తెలిసిందే మొన్ననే రష్మిక ఫేస్ ని మాఫింగ్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో వదిలారు అంతకు ముందు కూడా తమన్న ముఖానికి సిమ్రాన్ మొహం పెట్టి వైరల్ చేశారు ఆ మధ్య మోడీ కేసీఆర్ పాటలు ఆ మధ్య మోడీ కేసీఆర్ పాటలు పాడినట్లుగా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి క్రియేట్ చేశారు ఈ టెక్నాలజీని ఈ విధంగా ఉపయోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి అయితే తాజాగా రష్మిక ఫేక్ వీడియోపై హీరోయిన్ మా త మరో రకంగా స్పందించారు ఆమె చేసిన లకి కొంతమంది నెటిజన్లు ఏకీభవిస్తున్నారు ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది రష్మిక డీప్ ఫేక్ వీడియో మరీ అంత దారుణంగా లేదని అసభ్యకరంగా ఏమీ లేదని ఆ అమ్మాయి కంటే రష్మికనే దారుణమైన డ్రెస్సులు వేసుకుని ఈవెంట్లు సినిమాల్లో ఎక్స్పోజ్ చేసిందని ఒక స్టార్ హీరోయిన్ ఒక విషయంపై స్పందిస్తే ఇలాగే రియాక్ట్ అవుతారని పైగా ఇలాంటి వాటి మీద స్పందించడం కూడా మంచిదే స్పందించాలి కూడా రష్మిక కి సపోర్ట్ గా జర్నలిస్ట్ సంఘాలు నిలబడ్డ అని విన్నాను అది నాకు నవ్వొచ్చింది రష్మికకు కాదు మీరు నిలబడాల్సింది బయట ఎంతో మంది మహిళలకు అన్యాయాలు జరుగుతున్నాయి వారికి అండగా ఉండండి ఇలాంటి వాటిపై అవగాహన కల్పించండి రష్మిక ఏమి సాయి పల్లవి సావిత్రి మాధవీలత పద్ధతిగా కనిపించదు అంటూ మాధవీలత చెప్పుకుంటూ పోయారు దీంతో ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మొదటిసారి మాధవి కరెక్ట్ గా మాట్లాడారు అని కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది నిజమే కదా రష్మిక సినిమాలలో ఈవెంట్లలో దారి దారుణమైన డ్రెస్సులు వేసుకుంటారు అలాంటిది ఈ వీడియోలో ఆమె ఫేస్ మార్ఫింగ్ చేసినందుకు పెద్ద రచ్చ చేశారు అని కామెంట్స్ చేస్తున్నారు